హలో ఏం కావాలి? అది నా పంటకి పురుగు పట్టిందండి, ఏదైనా మంచి మందు కావాలి. ఏం పంట? వరి. వరేసానండి. ఏం పురుగు ఏమన్నా తెలుసా? తెలకంకండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఏదైనా మందు వాడేవా? లేదండి, ఇదే మొదటిసారి. అయితే ఏం మందు వాడాలో తెలీదు. తెలీదండి. మీదే ఏదైనా మంచిది చూసి ఇద్దాం. ఈ మధ్య అవతార్ 2 అని కొత్త మందు వచ్చింది, రైతులంతా ఇదే వాడుతున్నారు. ఇమ్మంటావా? మీ ఇష్టం అండి, మంచిదైతే చాలు. కొంచెం రేట్ ఎక్కువ, పర్లేదా? ఎక్కువ అంటే ఎంత ఉండదండి? ఆ ఎంత? 5000. 5000? కొంచెం తక్కువలే లేదండి. ఇలాంటి విషయాలు రేటు చూడకూడదు, పంట ముఖ్యం కదా. అవుననుకోండి, కానీ 5000 అంటే చూడు, ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, విదేశాల నుంచి వచ్చింది. వీటి మీద మాకు పెద్దగా మిగిలేదు కూడా ఏమి ఉండదు. అదే లోకల్ మందులు అమ్మితే వాటి మీద మాకు బాగానే ఉంటుంది ఆదాయం. కానీ నువ్వు నన్ను నమ్మి తీసుకెళ్తున్నావు కదా, మళ్ళీ నాకు మాట్లాడకూడదు. నిజంగా మంచిదేనా అండి? నంబర్ 1 బ్రాండ్. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఏమన్నా ఉందా? ఏదైనా అదే టచ్ ఫోన్. ఆహా, లేదండి. అమ్మయ్యా, సెర్చ్ చేయడానికి మనడికి ఫోన్ కూడా లేదు. బకరా భలే దొరికాడులే. ఎందుకండి? ఊరికే. ఏమా, ఏం జరుగుతుంది ఇక్కడ? అదండి, నా పంటకు పురుగు పట్టింది అనుకుంటే సార్ గారు లాభాపేక్ష లేకుండా మంచి మంది ఇచ్చారండి. ఇదిగోండి అవతార్ 2. అవతార్ 2? బాబు, ఏం పేరు? నీ పేరు యాలాద్రండి. ఇప్పుడు నీకు నీ పొలంలో ఏంటి ప్రాబ్లం? వరిలో మగ్గి పురుగు వచ్చిందండి. మగ్గి పురుగు వచ్చిందా? ఓకే. వరిలో ఆ యొక్క పురుగుని మనం కాండం తోల్చి పురుగు అంటాము. రైతులంతా కూడా దాన్ని తెల్లకంకి అని, మగ్గి పురుగు అని పిలుస్తూ ఉంటారు. ఈ పురుగు ఈ సంవత్సరం మనకి ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి మీరు ఏ పురుగు మందు పడితే ఆ పురుగు మందు ఇదిగో వీళ్ళు చెప్పినట్టు కొట్టేవనుకో, ఉన్నాయని పోయి మొత్తం నష్టం వచ్చి ఉన్న పంట అంతా పోతుంది. కాబట్టి నువ్వేం చేయాలా? పురుగు మందులు కొనాలి అని అనుకున్నప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, అంటే వ్యవసాయ విస్తరణాధికారి లేదా వ్యవసాయ అధికారిని నువ్వు సంప్రదించి రాయించుకొని అప్పుడు కొనుక్కోవాలి. అంతేగాని ఎవరు పెడితే వాళ్ళు లైసెన్సు పొందని వాళ్ళు, లైసెన్సు లేని వాళ్ళు ఏ పురుగు మందు పడితే ఆ పురుగు మందు ఇచ్చి ఇచ్చారనుకో, అది కొట్టేవనుకో, పడేది. సో ఇప్పుడు నువ్వు దీనికి ఏం చేయాలంటే, నీ యొక్క పంట యొక్క దశని బట్టి నువ్వు పురుగు మందు వాడాలి. ఒకవేళ నీది పిలకల దశలో ఉందనుకో, అప్పుడు నువ్వు 1 లీటర్ నీటికి ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు, లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ నీది పొట్టదశలో ఉందనుకో, అప్పుడు నీకు 2 రకాల గుళిక రూపంలో ఉన్న మందులు వేసుకోవచ్చు. ఒకటేమో క్లోరాంటనిరిప్రోల్, ఎకరానికి 4 కేజీల చొప్పున. అదే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అయితే ఎకరానికి 8 కేజీల చొప్పున నువ్వు వాడుకోవాలి. వాడుకుంటే ఈ మందులు ఏం చేస్తాయి అంటే, ఆ మొక్కలోకి వెళ్ళి, అంటే ఇప్పుడు ఆ మొక్కలోనికి వెళ్ళి ఆ మొక్క అంతా విషపూరితమైనప్పుడు ఈ పురుగు వెళ్ళి ఆ మొక్కని తిన్నప్పుడు ఆ పురుగులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా నీకు పురుగులు కంట్రోల్ అవుతాయి. అలాగే నీకు తెల్లకంకి ఎందుకు వస్తుందంటే, ఆ పురుగు ఆ యొక్క కాండంలోనికి వెళ్ళి ఆ లోపల ఉన్నంత ఫుడ్ మెటీరియల్ అంతా తినేయటం వల్ల, కింద నుంచి ఆహార పదార్థాలు పైకి పోకపోవటం వల్ల అక్కడ నీకు తెల్లకంకి వచ్చి అక్కడ, అంటే తెల్లకంకి అంటే ఏంటి, ఈ యొక్క గింజలన్నింటిలో కూడా ఎలాంటి సారం లేకుండా పాలు పోసుకోకుండా గింజ గట్టి పడకుండా ఉండి తెల్లగా అయిపోయేది తెల్లకంకి అంటాం. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే నువ్వు సరి అయిన మందులు సరి అయిన దశలో కొట్టాలి. ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడైనా వరి వేసుకునేటప్పుడు నారు పీకటానికి 1 వారం రోజుల ముందు 1 ఎకరం నారు మడికి 1 కేజీ కార్బోఫిరన్ 3G గుళికలు వేసుకో. వేసుకుంటే చాలా వరకు నీకు తర్వాత నువ్వు నాటేసిన తర్వాత కూడా 20 రోజుల వరకు నీకు కంట్రోల్ అవుతుంది. అంతేగాని ఏ మందు పడితే ఆ మందు కొట్టి అనవసరంగా ప్రాబ్లంలోకి ఇరుక్కోవా. అర్థమైందా?
ఏదైనా నీకు సలహాలు సూచనలు కావాలంటే మా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించు. ఎక్కడి నుంచి ఎప్పుడు కూడా ఎలా పెడతారో కొరకు అదైనా